Hello friends, welcome back to my channel. Today's video lo manam ento tasty ga unde banana cake recipe ni tayar cheyadam chuddam. Deeniki manam eggs use cheyatled and maida use cheyatledu. Deeni manam wheat flour tho godam pindi tho tayar chestunnamu. So mundu manam dani process and dani kavalsina vanni entiyo check cheddam. Idi chala smooth ga tasty ga moist ga kuda untundi. Deeniki మనం కావాల్సిన ఫస్ట్ మనం బనానాని తీసుకొని అలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటూ మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి బనానాని 2 బనానాస్ యాడ్ చేసుకోవాలి బనానాస్ ని అలా మనం స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం అందులో ఒక 3/4 కప్ షుగర్ ని 3/4 కప్ నుండి 1 కప్ దాకా మనం షుగర్ ని యాడ్ చేసుకోవాలి మన కావాల్సిన స్వీట్నెస్ ప్రకారం ఇప్పుడు అన్నిటిని మనము ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్నాక మనకి పేస్ట్ అనేది అలా వస్తుంది దాన్ని మనం ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఇందులో ఒక 1/2 కప్ ఆయిల్ ని యాడ్ చేయాలి వెజిటబుల్ ఆయిల్ గాని ఆలివ్ ఆయిల్ గాని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు బనానా పేస్ట్ అండ్ ఆనియన్ మిక్స్ అయ్యేలాగా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి ఇలా నీట్ గా మిక్స్ అయ్యింది కదా అలా మొత్తం ఆయిల్ అనే బనానా పేస్ట్ మొత్తం మిక్స్ అయిపోవాలి రెండు కలిసిపోయేదాకా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక జెల్లీ తీసుకొని ఆ జెల్లీలో 1.5 కప్పు గోధుమ పిండి కి మనము 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ సిన్నమన్ పౌడర్ అంటే ఫ్లేవర్ నచ్చే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మనం నేను యూస్ చేసింది ఒక 1/4 స్పూన్ మాత్రమే ఇప్పుడు వీటిలో ఆ ఉండలు లేకుండా నీట్ గా జల్లించుకోవాలి అలా జల్లించుకొని నీట్ గా మిక్స్ చేసుకోవాలి దీని ఇంగ్రీడియంట్స్ అండ్ మెజర్మెంట్స్ తో సహా డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాలని వాళ్ళు చెక్ చేయండి ఆ పిండి అను బనానా మిక్చర్ మొత్తం కలిసిపోయేటట్లు మనం ఆ మిక్చర్ ని మిక్స్ చేయాలి ఇది నీట్ గా మనకి మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో ఒక 1/4 కప్ మిల్క్ యాడ్ చేద్దాం మిల్క్ కూడా యాడ్ చేసి ఆ మిల్క్ తో మనం ఆ పేస్ట్ ని మిక్స్ చేయాలి ఇప్పుడు ఆ 1/4 కప్ మిల్క్ కనుక సరిపోకపోతే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి ఇందులో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నా వాల్నట్స్ బాదం అండ్ జీడిపప్పు అండ్ కొద్దిగా డార్క్ చాక్లెట్ పీసెస్ ని కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం చాక్లెట్ ని గ్రేట్ చేసి వేస్తున్నాను అండ్ కొన్ని పీసెస్ వేస్తున్నాను చాకో చిప్స్ దొరికితే చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు నీట్ గా మిక్స్ చేసేసుకుందాం మనకి అది మిల్క్ సరిపోకపోతే ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చు నాకు ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 1/2 కప్ మిల్క్ దాకా పట్టింది
కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం చెక్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ బ్యాటర్ లూజ్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకి ఇది బ్యాటర్ అనేది ఇలా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసి మొత్తం ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసి గ్రీస్ చేయాలి. కావాలంటే ఇక్కడ ఘీ గ్రీస్ చేసుకోవచ్చు, బటర్ గ్రీస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఈ ఇప్పుడు నేను ఇది డైరెక్ట్ కడాయిలో చేస్తున్నాను. ఈ కేక్ని ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో చేసుకోవచ్చు, లేకపోతే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. మనం ఆయిల్ అప్లై చేస్తాం కదా, ఇందులో మనం బ్యాటర్ని యాడ్ చేద్దాం. బ్యాటర్ యాడ్ చేసాక ఇలా 2 times 3 times ట్యాప్ చేయాలి. ఏదైనా ఎయిర్ బబుల్స్ అనేది ఉంటే అవి పోతాయి. ఇలా ట్యాప్ చేసి మనము ఆ ట్యాప్ చేసిన దానికి మనకి లిడ్ క్లోజ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 50 to 55 minutes మనం దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. సో మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఆల్రెడీ 50 minutes అయిపోయింది నేను పెట్టి. ఏదైనా ఫోర్క్ కానీ టూత్ పిక్ కానీ కత్తి కానీ తీసుకొని ఒకసారి దాంట్లో ప్రెస్ చేసి తీస్తే దానికి కనుక అంటుకోకపోతే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్లే. మనం దీన్ని ఒక 5 minutes ఒక కూల్ అయ్యేదాకా ఉంచి మనం ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. మనకి ఆటా కేక్, బనానా ఆటా కేక్ అనేది రెడీ అయిపోయింది. సో ఇది ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ రెసిపీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ యూజ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా ఇలాంటి రెసిపీస్, ఓవెన్ లేకుండా రెసిపీస్ కానీ ఏదన్నా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ దెమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.